హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఫ్రెండ్స్ చూడండి, ఆకుకూరల్లో ఐరన్ బాగా ఉంటుందంటారు కదా, మనం అప్పుడప్పుడు ఆకుకూరలు తింటూ ఉంటే చాలా మంచిదన్నమాట. మరి ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ లీవ్స్ది రెసిపీ చేయబోతున్నానండి. అంటే ఆకుకూరలతో, ఒక ఆకుకూర కాకుండా కొన్ని ఆకుకూరలతో కలిపి రెసిపీ చేయబోతున్నాను. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి చూడండి, ఇది మెంతుకూర, తోటకూర, పాలకూర, కొత్తిమీర, చుక్కకూర, టమాటో, పచ్చిమిర్చి, ఈ విధంగా ముక్కా చక్కలాగా మిక్సీ చేసుకున్నాను. మరి తాలింపులోకి కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, దీంట్లో కొంచెం చింతపండు, కారము, ఉప్పు, పసుపు, తగినంత నూనె. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనె వేసుకోవాలి. కొద్దిగా ఇప్పుడు ఆకుకూరలు ఒకటికొకటిగా ఇందులో వేసేసుకోవాలి గిన్నెలోకి. మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి కూడా వేసేయాలి. టమాటాలు కొద్ది, పసుపు, ఉప్పు తగినంత, ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుందాం మనం. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎంత ఉడికిందో. దగ్గరగా ఉడికింది కదా, ఇప్పుడు మనం చింతపండు వేసేయాలి కొద్దిగా, కొంచెం సరిపడేంత కారం. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇంకా అయిపోయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీన్ని పప్పుగుత్తితో బాగా ఎనుపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇదంతా మనం ఇట్లా పప్పుగుత్తితో ఎనిపాం కదా, ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం తగినంత నూనె వేయాలి. చూడండి ఫ్రెండ్స్, నూనె కాగుతుంది. ఇప్పుడు మనం తాలింపు సరుకులు ఇందులో వేసేసుకోవాలి.
చూడండి తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసింది వేసేద్దాం ఆకుకూర అంతా. ఉండి ఇలా తాలింపులో ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. ఆకుకూరలు అన్నీ కలిపాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. చూశారు కదండి మిక్స్డ్ వెజిటబుల్ లీఫ్ ది రెసిపీ. మరి నేను ఇందులో పాలకూర, కొత్తిమీర, మరి చుక్కకూర, తోటకూర, మెంతుకూర, టమాటా ఇవన్నీ కలిపి వేశాను. మరి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. దీంట్లో చపాతీలో తినచ్చు, పుల్కాలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇది ముఖ్యంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఎందుకంటే దీంట్లో ఆకుకూరలో ఐరన్ ఉంటుంది కాబట్టి. కాబట్టి ఫ్రెండ్స్ ఇది మనం తరచూ చేసుకుని తింటుంటే చాలా మంచిది. మరి మీకు నేను చేసినటువంటి ఈ రెసిపీ నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.